नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ई रोज मन किचन लो ओट्स तो मंची टेस्टीगा इंस्टेंटगा चेसुकुने सॉफ्ट इडली रेसिपीनी चूपिंचबोतुन्नानु। अप्पटिकप्पुडु इला इडली चेसिना रुचितो पाटु वीटिनी तिनडं वलन आरोग्यानिकी कूडा चाला मंचिदी। अलागे रुचे कादु सॉफ्टगा स्पॉंजीगा एंत बागा वच्चायो चूस्तेने मीकु अर्थमैपोतुंदी। ओट्स तो चेसिनप्पटिकी कूडा ई इडलीलु चाला चाला बागुन्नायी। మరి ఇంత పర్ఫెక్ట్గా చేసి ఈ ఇన్స్టంట్ సాఫ్ట్ ఇడ్లీలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఈ ఓట్స్ ఇడ్లీ చేయడానికి సఫోలా ఓట్స్ తీసుకున్నాను. ఇలా ఒక కప్పు వరకు సఫోలా ఓట్స్ తీసుకొని దూరగా వేయించాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఇలా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం తీసుకున్న ఈ ఓట్స్ అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఓట్స్ అనేవి మాడిపోకుండా, అంటే మనకు ఈ ఓట్స్ మాడిపోతే ఇడ్లీ కలర్ అనేది మారుతుంది కాబట్టి ఓట్స్ కలర్ మారకుండా మంటను తక్కువగా పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఫైబర్ అయినా ప్రోటీన్ అయినా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ఓట్స్తో చేసింది తినడం వలన ఆ రోజంతా సుదీర్ఘ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఇలా బాగా వేపాక ఓట్స్ క్రిస్పీగా అయ్యాయో లేదో ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం ఇలా నలిపి చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓట్స్ ఇలా క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. మళ్ళీ ఇదే ప్యాన్లోకి అరకప్పు బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వను తీసుకొని ఈ రవ్వను కూడా ఒక 2-3 నిమిషాలు బాగా వేపాలి. ఇలా మనం రవ్వను వేపి ఆ తర్వాత ఇడ్లీ చేయడం వలన ఇన్స్టెంట్గా చేసినప్పటికీ కూడా ఇడ్లీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ రవ్వని కూడా ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా వేపాక ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కూడా చల్లారనివ్వండి. ఇలా మనం వేపిన రవ్వ అయినా ఓట్స్ అయినా ఇలా బాగా చల్లారాక ఇప్పుడు ఈ ఓట్స్ని గ్రైండ్ చేసి తీసుకుందాం. అందుకోసం మిక్సర్ జార్లోకి వేపిన ఈ ఓట్స్ని తీసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. మనం తీసుకున్న ఈ సఫోలా ఓట్స్ సాఫ్ట్ గ్రెయిన్గా ఉండడం వలన వీటితో మనం ఏ రెసిపీ చేసినా, అంటే ఉప్మా ఇడ్లీ దోశ ఇలా ఏది చేసినా చాలా బాగా మిక్స్ అయిపోయి చక్కగా వస్తాయి. ఇలా తీసుకున్న ఓట్స్ని మరీ పిండిలా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఓట్స్ పొడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే వేపి చల్లారిన బొంబాయి రవ్వని కూడా తీసుకుందాం. అలాగే అరకప్పు పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా కలిపేటప్పుడు అవసరానికి సరిపడా నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుందాం. అంటే మనం ఇందులో బొంబాయి రవ్వను తీసుకున్నాం కదా, అది వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ముందుగా మనం ఇలా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలిపి ఒక 15 నిమిషాలు నానబెడితే రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసి కొంచెం గట్టిపడుతుంది. 10-15 నిమిషాలు ఈ పిండి నానేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పిండి కొంచెం గట్టిపడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి సరిపడా, అంటే మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మళ్ళీ కొంచెం నీళ్ళను తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ నుండి 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకోండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్ ఇడ్లీలను చేస్తున్నాం కాబట్టి ఇలా వంట సోడానైనా లేదా ఇనో ప్యాకెట్నైనా తీసుకుంటే మనం చేసే ఈ ఇడ్లీలు ఇన్స్టెంట్గా చేసినప్పటికీ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపామంటే ఇన్స్టెంట్ ఇడ్లీల కోసం పిండి అనేది తయారైపోయింది. కానీ ఇక్కడ నేను వెజిటేబుల్ ఇడ్లీలను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ప్లెయిన్ ఇడ్లీలను చేయాలంటే ఇలా తయారు చేసిన ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లోకి తీసుకొని ఉడికిస్తే సరిపోతుంది. బట్ నేను వెజిటేబుల్ ఇడ్లీలను చేస్తున్నాను కాబట్టి ఇందులోనే సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ ముక్కల్ని, మీకు పచ్చిమిరపకాయ ముక్కలు అనేది తగలకుండా ఉండాలంటే పేస్ట్లా చేసైనా తీసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని, కొంచెం కొత్తిమీరాకును తీసుకొని బాగా కలపండి. మీరు కావాలంటే ఇందులో బీన్స్ పచ్చి బఠానీని కొంచెం క్రష్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే ప్లెయిన్ ఇడ్లీల కంటే కూడా ఇలా మనం వెజిటేబుల్స్ని వేసి ఆవిరిపై ఉడికించి తినడం వలన ఆరోగ్యానికి కూడా ఈ వెజిటేబుల్ ఇడ్లీలు చాలా మంచిది. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేయండి. ఇక్కడ నేను ఇడ్లీలు అనేవి మరింత బాగా కనబడటానికి ఇంకా టేస్టీగా రావడానికి ఇలా నెయ్యిని అప్లై చేసిన ప్లేట్లోకి ఒక్కొక్క జీడిపప్పు పలుకుల్ని ఇలా మధ్యలో ఇలా తీసుకుంటున్నాను.
మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన ఇడ్లీ పిండిని తీసుకుందాం. అలాగే మనం తయారు చేసిన ఈ ఇడ్లీ పిండితో 12 నుండి 13 ఇడ్లీల వరకు వస్తాయి. అంటే ఇడ్లీ ప్లేట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటే 12-11 వరకు వస్తాయన్నమాట. సో ఇలా తీసుకొని ఆవిరి పైన ఉడికించాలి. ఇక్కడ నేను ఆవిరిపై ఉడికించడానికి మరో పక్కన ఇడ్లీ బౌల్లోకి 1 గ్లాస్ వాటర్ని తీసుకుని బాగా వేడి చేశాను. ఇలా నీళ్లు వేడవుతున్నప్పుడు మనం తయారు చేసిన ఈ ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని 10-12 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. 12 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ బౌల్ని పక్కకు తీసుకుందాం. మనం ఈ ఇడ్లీలను వెంటనే సర్వ్ చేసే కంటే కూడా 2-3 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఇలా స్పూన్తో ఇడ్లీలను తీస్తే చాలా బాగా ఈజీగా డిమోల్ట్ అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా ఈజీగా మనం వీటిని ఇలా డిమోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయొచ్చు. నాకైతే ఇన్స్టెంట్గా చేసినప్పటికీ కూడా ఈ ఇడ్లీ టేస్ట్ అయినా సాఫ్ట్నెస్ అయినా చాలా బాగా నచ్చింది. చట్నీ వచ్చేసి ఇక్కడ నేను టమాటా చట్నీతో ఈ ఇడ్లీలను సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొబ్బరి లేదా పల్లీ చట్నీతో తీసుకున్నా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కమ్మగా హెల్దీగా ఇడ్లీలను చేయాలంటే ఇలా ఓట్స్ ఇడ్లీలను ఓసారైనా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you for watching.